జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. ఇంకా కంటిన్యూ చేయండి, బాగుంది మీరు పాట పాడుతుంటే. అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించిన విరచించితిని ఈ కవనం, విపంచిన వినిపించితిని ఈ గీతం. ఇప్పుడు ఈ పాటలో కేవలం ఓంకార ప్రతిపాదన చేసి పాటను మొత్తం రచించారు. ఈ పాటలో కూడా ఆయన యొక్క ఆలోచన కూడా ఓంకారము, సృష్టి స్థితి లయానికి సంబంధించినవి, ఆధ్యాత్మికానికి సంబంధించినవి. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, జనించు ప్రతి శిశు అంటే ఓంకారం. ఇందాక మనం ఓంకారం ఇంట్రొడక్షన్ ఎక్కడ ఇచ్చారు? పక్షుల కిలకిల రావం గురించి ప్రథమ చరణంలో చెప్పారు. ఇప్పుడు రెండవ చరణంలో మీరు పక్షుని కాదు, జనించు ప్రతి శిశు గళమున మెదలిన జీవన నాద తరంగం అన్నారు. అంటే పిల్లవాడు పుట్టి పుట్టగానే అరవడు ఇమ్మీడియట్లీ, ఆ మ్యూకస్ అనేది తీసేస్తారు. మ్యూకస్ తీసి తీవగానే అప్పుడు ఏముంటాడు, ఫస్ట్ కెవ్వను అరుస్తాడు. అక్కడ కూడా అకారం అనే నాదం అనేది ప్రారంభమవుతుంది. అకార ఉకారము అనేటువంటి నాదాన్ని ఇందాక చెప్పాను కదా, ప్రతి శబ్దంలోనూ అకార ఉకారం అకారములు ఉంటాయి. ఓంకారం ప్రతి శబ్దంలోనూ ఉంటుంది. సో ఆ విధంగా జనించు ప్రతి శిశు గళమున మెదలిన జీవన నాద తరంగం, అంటే అది కాగానే ఏమవుతుందంటే జీవన నాద తరంగం అని అంటారు. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అన్నారు. ఇక్కడ ఒక ఆయుర్వేదము విజ్ఞానం కూడా దీంట్లో ఉంది, అంటే మెడికల్ సైన్స్ కూడా ఉంది దీంట్లో. ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనిషి యొక్క శరీరంలో గర్భస్థ పిండంగా పిల్లవాడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందనంటే, తల్లి శరీరంలో నుంచే బ్లడ్ అనేది వెళ్తుంది పిల్లవాడికి. అయితే పిల్లవాడికి కూడా ఆక్సిడెంటెడ్ బ్లడ్ కావాలి కదా, అక్కడ కూడా హార్ట్ పంపింగ్ అవుతూ ఉంటుంది. అయితే పిల్లవాడికి ఏంటంటే ఆక్సిజన్ డీఆక్సినేటెడ్ చేయడం ఉండదు. ఇక్కడ తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి డీఆక్సినేటెడ్ బ్లడ్ ఉండదు, ఓన్లీ ఆక్సినేటెడ్ బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే హార్ట్లో 4 ఛాంబర్లు ఉండవు, కేవలం 2 ఛాంబర్లు మాత్రమే ఉంటాయి. సో ఏదైతే కనుక ఏట్రియం అండ్ వెంట్రికలు, లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికలు ఇవి ఇట్లా ఉంటాయి. అయితే మనకి లెఫ్ట్ ఏట్రియం రైట్ ఏట్రియంలో ఏంటంటే ఆక్సినేటెడ్ బ్లడ్ డీఆక్సినేటెడ్ బ్లడ్ రెండు ఉండి ఆ మధ్యలో ఒక వాల్ అనేది ఉంటుంది అన్నమాట, దాన్ని ఫొస్సా ఓవాలిస్ అని అంటాం. సో ఇక్కడ ఏంటంటే పిల్లవాడు కడుపులో ఉన్నప్పుడు ఆ ఫొస్సా ఓవాలిస్ ఉండదు, హార్ట్ పంప్ చేస్తూనే ఉంటుంది, టోటల్గా ఆక్సినేటెడ్ బ్లడ్లే పంప్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పిల్లవాడు పుట్టిన తర్వాత ఈ ఫస్ట్ శబ్దం వచ్చిందో, అరిచాడో, అరవగానే ఇక్కడ ఏమవుతుందంటే హార్ట్లో ట్రిగ్గర్ ఫ్యాక్టర్ స్టార్ట్ అయిపోయి అక్కడ ఒక వాల్ని తయారు చేసేస్తాయి. అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ పిల్లవాడు పుట్టగానే బిగినింగ్ అయ్యేది ఏంటంటే హార్ట్లో ఒక వాల్ తయారవ్వడం, అంటే రెండు ఏట్రియంలకు మధ్యన ఒక వాల్ తయారవుతుంది. అప్పుడు ఏంది, ఏట్రియము వెంట్రికల్లో అంటే ఈ లెఫ్ట్ వెంట్రికల్లో ఉండేటువంటి బ్లడ్ మళ్ళీ లెఫ్ట్ ఏట్రియంలోకి వచ్చేసి రైట్ వెంట్రికల్లోకి వచ్చేసి, అంటే రైట్ వెంట్రికల్ నుంచి మన లంగ్స్లోకి వచ్చి, లంగ్స్లో నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చి, తర్వాత లెఫ్ట్ ఏట్రియంలోకి వచ్చి మళ్ళీ ఆర్చ్ ఆఫ్ ఐయాట్రం నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అంతా జరుగుతుంది. ఇది కామన్ సైన్స్ ఇది. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, గర్భస్థ పిండంలో ఉన్నటువంటి పిల్లవాడికి ఇది సైన్స్, మెడికల్ సైన్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, సామాన్యులకు తెలియదు. మరి ఈ ఫొస్సా ఓవాలిస్ ఎవరు తయారు చేస్తారు మధ్యలో, అంటే ఈ వాల్ ఎవరు తయారు చేస్తారు అంటే ఈ నాదం. అందుకోసమే చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం, హృదయం అనేటువంటి మృదంగము అక్కడ ధ్వనిస్తుంది అనమాట. అంటే కడుపులో ఉన్నప్పుడు హృదయ మృదంగం జరగదానంటే, కడుపులో ఉన్నప్పుడు కూడా గుండె కొట్టుకుంటుంది, కానీ అప్పుడు కొట్టుకునే దానికి ఏంటంటే తేడా ఏంటంటే, ఇక్కడ ఆక్సినేటెడ్ బ్లడ్ డీఆక్సినేటెడ్ బ్లడ్ డిఫరెంట్ అవుతుంది. ఇది దేని వల్ల జరుగుతుందంటే కేవలము ఒక నాదం వల్ల. అంటే ఇంతలో ఆయుర్వేద విజ్ఞానాన్ని కూడా ఆయన ప్రతిపాదించారు అన్నమాట. అందుకోసమే చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. తర్వాత ఏమన్నారు మళ్ళీ, అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసముని. ఇక్కడ ఏమన్నారు, అనాది రాగం
ఆది తాళమున మన గుండె ఎలా కొట్టుకుంటుంది, లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ఆది తాళమున అనంత అంటే అంతము లేకుండా సాగిన సృష్టి విలాసం అంటే కంటిన్యూగా ఇది నడుస్తూనే ఉంది. అంటే ఒక మనిషి వరకు తీసుకుంటే కనుక గుండె ఎక్కడ ఆగిపోతుందా? ఈ శరీరంలో అది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా అది ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంటుంది. మీరు ప్రయత్నం చేయి, నేను గుండె ఆగిపోవాలి క్షణం అనుకుంటే ఆగిపోదు, ఆగిపోయిందనంటే పని అయిపోయినట్టు. సో రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది ఆ చేతన, ఆ స్పందనను కలిగించేది ఓంకారము. అలా హృదయ మృదంగ ధ్వానం ద్వారా ఈ యొక్క సృష్టి విలాసం నడుస్తూనే ఉంటుంది. దేనివల్ల అంటే ఓంకారం వల్ల. ఇది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి యొక్క సాహిత్య సౌరభం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. నా ఉచ్ఛ్వాసం కవనం, ఇక్కడ ఏం చెప్పారు అంటే అనులోమ విలోమ ప్రాణాయామం గురించి చెప్పారు. అంటే మనం ప్రాణాయామం తీసుకున్నప్పుడు, అంటే ప్రాణాయామంలో గొప్పతనం ఏంటిది అని అంటే మనకు తెలియదు, అది మనం ఊపిరి పీల్చుకుంటూ ఊపిరి వదులుతున్నాం. ఇక్కడ ఏం చెప్పారంటే నా ఉచ్ఛ్వాసం కవనం, నేను తీసుకునేటువంటి యొక్క ఉచ్ఛ్వాసం ఏంటి, గాలి ఏదైతే పీల్చుకుంటున్నానో ఇది ఉచ్ఛ్వాసం కవనం. అంటే కవనం అంటే ఏంటి, కవిత్వం చేయడానికి మీరు లోపల ఒక సృష్టి అని చెయ్యాలి. అంటే పదాలన్నీ కూడా ఒక దగ్గరికి సమకూర్చగలగాలి, ప్రాసలు కలవాలి, దానికి రాగం కలవాలి, మళ్ళీ దానికి యమాతారాజబాణ సలగమని ఛందస్సు ఉంటుంది, ఛందస్సు కలవాలి. ఇప్పుడు ఒక పాట చెప్పాము, ఇక్కడ రాగం పెరగాలి, ఇక్కడ రాగం రావాలి, ఉదాత్తము అనుదాత్తము ప్లుతము స్వరితము ఇవన్నీ రావాలన్నప్పుడు ఇవన్నీ ఒక దగ్గరికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతున్నాయట. ఆయన ఏమంటున్నాడు, ఉచ్ఛ్వాసం కవనం. ఆయన ఉచ్ఛ్వాసం తీసుకున్నప్పుడు నేను దాన్ని సృష్టిస్తున్నాను. నిశ్వాసం గానం, నేను నిశ్వాసంగా అంటే ఎప్పుడైతే నేను బ్రీత్ వదులుతున్నానో అప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అండ్ దీంట్లో కూడా ఇంకో విషయం ఏం చెప్పారంటే భ్రామరీ క్రియ కూడా చెప్పారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే మనం నిశ్వాసమే మాట్లాడుతున్నాం, ఉచ్ఛ్వాసం మనం మాట్లాడము, మనం గాలి వదులుతూనే మాట్లాడుతాం. సో ఆ శబ్ద తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క భావ తరంగాలు. ఇప్పుడు నేను లోపల ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాను అంటే నా ఉచ్ఛ్వాసం తీసుకుంటున్నప్పుడే నేను లోపల ఒక భావన అనుకుంటున్నాను, నెక్స్ట్ వర్డ్స్ ఏం రావాలి అని చెప్పి. సో ఆ వర్డ్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది. సో ఇలా ఉచ్ఛ్వాసం కవనం, నిశ్వాసం గానం. సో ఇది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్య సౌరభం. కాబట్టి ప్రేక్షకులకి, మన సినిమా సాహిత్యంలో భూతులు కూడా ఉంటాయి, కానీ సినిమా సాహిత్యంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సీతారామ శాస్త్రి గారు లాంటి గొప్ప ఆయన, అంతటి మహానుభావుడు మన సమయంలో మన దగ్గర మన కాలంలో ఆయన అభినవ కాళిదాస అండి, అలాంటి ఆయనను మనం గౌరవించుకోవాలి. నేను ఒకటే విషయం చెప్తానండి, మీరు సీతారామ శాస్త్రి గారికి ఒక లెటర్ రాయండి, మీ చేతులతో లెటర్ రాయండి, సార్ మీరు రాసిన పాట ఎంత అద్భుతంగా ఉంది, ఆయనకి ఒక కళాకారుడికి ఒక సాహిత్యవేత్తకు కోట్లు ఇచ్చినా సరిపోవండి. ఎందుకోసమంటే జయంతితే సుకృతిన రససిద్ధాహ కవీశ్వరాహ నాస్తి తేషాం యశక్కాయే జరా మరణజం భయం అన్నారు. అంటే జరా మరణ జయం భయం వాళ్ళకు ఉండదు, అంటే ముసలితనం రావడము లేకపోతే చనిపోతారన్న భయం వాళ్ళకు ఉండదు, వాళ్ళ యొక్క సాహిత్యం అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సో వాళ్ళు ఎప్పటికి కూడా సాహిత్యం అనేది ఉంటుంది. సో అలాంటి గొప్ప గొప్ప కవులను సీతారామ శాస్త్రి గారు లాంటి వారిని మనం ఎప్పుడు కూడా అభినందిస్తూ ఉండాలి, వాళ్ళని మనం గౌరవించాలి, ఆయనని మనం ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉండాలి. ఇది ఇంత సూక్ష్మంలో ఇంత చిన్న పాటలో ఆయన మొట్టమొదటి సాహిత్యం, ఇది మొట్టమొదటి సాహిత్యంలో ఇంత ప్రతిపాదించారు అంటే చాలా అద్భుతం అండి. అందువల్లనే మరి అప్పుడు స్టార్ట్ అయిన ఆయన ప్రస్థానం ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. మరి ఇలాంటి పాటలు ఇంకా మనం చాలా వినబోతున్నాము జోషి టీవీలో. సో ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇలాంటి ఎన్నో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కళ నుంచి జాలువారిన ప్రతి పాటని కూడా ఇంతే అందంగా ప్రేక్షకులందరికీ త్వరలో అందజేస్తారని ఆశిస్తున్నాము. సో చూసారు కదా, ఇవాళ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనలో మొట్టమొదటిది సిరివెన్నెల సినిమాలో విశ్వనాథ్ గారు ఎంతో అద్భుతంగా డైరెక్ట్ చేసిన మూవీ. సో ఆ మూవీ నుంచి వచ్చిన ఈ అద్భుతమైన పాట విరించినై విరచించి తిని ఈ గీతం. మరి ఈ పాటను ఎంతో అద్భుతంగా, ఐ హోప్ అందరికీ కూడా చాలా తెలియని విషయాలు తెలిసాయి ఈరోజు. అదేవిధంగా చాలా అందంగా సరళంగా కూడా ఎంతో చక్కగా చేసి వినిపించారు మా అందరికీ. సో మరొక పాటతో మళ్ళీ మీ ముందుకు త్వరలోనే వస్తామని ఆశిస్తూ అప్పటిదాకా నమస్కారం.